కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగింది. టికెట్ల కోసం నేతలు ఢిల్లీ వెళ్లి మరీ లాబీయింగ్ చేసుకునేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ టికెట్ ఇస్తామన్నా ఎవరూ తీసుకునేవారు కాదు. అధిష్టానం ఒత్తిడితో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అటువంటి పార్టీని చూసి ఇప్పుడు విశాఖలో వైసీపీ వణికిపోతోంది. హస్తం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే తమకు ఓటమి తప్పదని కలవరపడుతున్నారు. విశాఖ జిల్లాలో కాంగ్రెస్ ఫ్యాక్టర్ ఎంత? వాడలు బళ్ళవుతాయి, బళ్ళు వాడలవుతాయనే సామెత అందరికీ తెలుసు. ఇది అచ్చుగుద్దినట్టు విశాఖలో కాంగ్రెస్ కు వర్తిస్తుంది. ఆ మాటకొస్తే కేవలం విశాఖకే కాదు, ఏపీ మొత్తం వర్తిస్తుంది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీని అటు ప్రజలు గాని ఇటు రాజకీయ పక్షాలు గాని అస్సలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఉందనే విషయాన్ని కూడా ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు అన్న ఆగ్రహంతో 2014-2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. చాలా మంది అభ్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. విశాఖలో అయితే కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. పార్టీ కార్యాలయానికి పిసిసి చీఫ్లు వచ్చినా, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతలు వచ్చినా పట్టుమని 10 మంది కూడా హాజరయ్యేవారు కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్తల కంటే మీడియా ప్రతినిధులే ఎక్కువ ఉండేవారు. కానీ ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో షర్మిల పర్యటనతో హస్తం పార్టీకి కొంత ఉత్తేజం వచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే ధ్యేయంగా సేవ్ విశాఖ, సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ అయింది. ఈ సభకు హాజరైన షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరగడంతో క్యాడర్లో జోష్ పెరిగింది. దాదాపు 10 తర్వాత వైజాగ్ వీధుల్లో కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్స్ భారీ సంఖ్యలో కనిపించాయి. మార్పుకు దీనిని సంకేతంగా భావిస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. చేజారిపోయిన క్యాడర్ ను మళ్లీ హస్తం పార్టీకి చేరువయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడిదే అంశం వైసీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశే లక్ష్యమని హస్తం పార్టీ చెబుతోంటే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఆ పార్టీ అగ్రనేతల్లోనూ అదే ధీమా కనిపిస్తోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అధికార పార్టీ నేతలు వణికిపోతున్నారు. ఓటు బ్యాంకు చీలిపోతుందేమోనని టెన్షన్ పడుతున్నారట. కాంగ్రెస్ మరింత పుంజుకుంటే ఓటమి తప్పదనే భయాందోళన వారిలో కనిపిస్తోంది. విశాఖ లోక్సభ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో పాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఫ్యాక్టర్తో ఇప్పుడు వీరి గుండెలు లబ్డబ్బంటున్నాయని ఫ్యాన్ పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. దీనికి తోడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడం అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకపోవడంతో వైసీపీ అభ్యర్థుల వెన్నులో వణుకు పుడుతోందనే టాక్ నడుస్తోంది. అందుకే విశాఖలో వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా గెలుస్తామన్న గ్యారంటీ లేదని, లోపల భయపడుతున్నారు అని పార్టీ క్యాడరే చెబుతోంది. సాక్షాత్తు తమ పార్టీ అధినేత జగన్ సోదరి పిసిసి చీఫ్ కావడంతోనే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని అంటున్నారు. ప్రతి సభలో తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని ప్రచారం చేయడం ఖచ్చితంగా తమ పార్టీకి నష్టమే అని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలు అమలు చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్ బలం పెరుగుతోందని భావిస్తున్నారు. అంతేకాదు, వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ పరిణామం ఫ్యాన్ పార్టీ అభ్యర్థులకు నిద్ర లేకుండా చేస్తోంది. మొత్తం మీద విశాఖలో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో తెలియదు గాని ఫ్యాన్ పార్టీ విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.
మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.